డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో శ్రీ 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 అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద 60వ కార్తీక దీపారాధన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో 100 ఒత్తుల దీపారాధన పూజా కార్యక్రమాన్ని భక్తులు ప్రారంభించి శివలింగానికి పుష్పాభిషేకం చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పీలంక కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామాల సరిహద్దుల్లో వెంచేసుకున్న శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో 3వ సోమవారం సందర్భంగా 100 దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మపురి గ్రామ సర్పంచ సాగి వెంకట సత్యవతి వీరభద్రరాజు దంపతులు ప్రారంభించారు. వేద పండితులు వేలూరి వెంకట కామేశ్వర శర్మ నామ శ్రీనివాసరావు పర్యవేక్షణలో దీపోత్సవం కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. 3 గ్రామాల భక్తుల సహకారంతో ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సర్పంచ్ సోదరుడు సాగి సీతారామరాజు వారి కుమార్తె అనూష దంపతులు స్వామివారికి నక్షత్ర హారతుల సెట్ను స్వామివారికి బహుకరించారు. Namah Shivaya.
మన కంకణం కట్టుకుని కంకణ పక్కులై దీపారాధన చేయాలి. ఓం నమశివాయ. ఈ రోజున కార్తీక మాసము మూడవ సోమవారము పురస్కరించుకొని మన బ్రహ్మపురి పిల్లంక గ్రామముల నడుమన వేంచేసి ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారు, శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వార్ల ఆలయ ప్రాంగణంలో ఈ మూడు గ్రామాలు మరియు పరిసర గ్రామ ప్రాంత భక్తుల సహాయ సహకారములతోటి లక్ష దీపోత్సవ కార్యక్రమము వైభవోపేతంగా ఈ రోజున నిర్వహించడం జరుగుతోంది. మనము ఈశ్వరునికి ప్రీతిపాత్రమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు మనకు తెలుసు. అటువంటి జ్యోతిర్లింగ క్షేత్రములకు వెళ్ళి మనము దీపం వెలిగించినట్లయితే ఎటువంటి ఫలితాన్ని అయితే పొందుతామో అటువంటి ఫలితాన్ని భక్తులందరూ పొందాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఆ ద్వాదశ జ్యోతిర్లింగములను కూడా చిత్రపట రూపంలో ఏర్పాటు చేసి అక్కడ దీపములను వెలిగించేటువంటి మహా అవకాశమును ఈ రోజున భక్తులకు కల్పించడం జరిగింది. ఈ రోజున కార్తీక మాసం రోజున ఇక్కడ దీపము వెలిగించి ఆరాధన చేసినట్లయితే ఆ యొక్క శివుని అనుగ్రహం పొంది భక్తులందరూ కూడా వారు మనసున తలచిన కార్యములన్నీ కూడా నెరవేరి సుఖ సంతోషాలతో ఉంటారు అనే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.